हाई फ्रेंड्स इदी चित्तूर आंड्रॉइड बॉयज़ तेलिसिंदी चेप्पिस्तां तेलियंदी नेर्चुकुंटां ना पेरु शानू फ्रेंड्स ई वीडियोलो मनं सोशल मीडियालालो अंटे फेसबुक कावच्चु वाट्सएप कावच्चु अंदुलो प्रोफाइल पिक्चर नी मनं क्राप चेयकुंडा फुल साइज लो ए विधंगा सेट चेयालो तेलुसुकोबोतुन्नां सो मीरु कूडा मी फेसबुक लेदा वाट्सएप लो मी प्रोफाइल पिक्चर नी क्राप चेयकुंडा फुल साइज लो సెట్ చేయాలి అని అనుకుంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా మంది తమ ప్రొఫైల్ పిక్చర్ ని ఫుల్ సైజ్ లో సెట్ చేయలేకపోతున్నారు కానీ ఇక్కడ ఒక అప్లికేషన్ ద్వారా ఫుల్ సైజ్ లో ఇమేజ్ ని సెట్ చేసుకోవచ్చు దాని కోసం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ పేరు స్క్వేర్ కిక్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా మీరు ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి फ्रेंड्स इदी प्ले स्टोर लो कूडा उंदी कानी इक्कड़ ओका इमेज कनबड़ुतुंदी मीरु प्ले स्टोर लो चूसिनट्लयिते इंको इमेज कनबड़ुतुंदी सो मीरु कन्फ्यूज अयिपोतारु फ्रेंड्स सो नेनु डिस्क्रिप्शन लो लिंक इस्तानु कदा आ लिंक द्वारा मीरु ई अप्लिकेशन नी डाउनलोड चेसी इंस्टॉल चेसुकोंडी इप्पुडु चूडंडी फर् एग्जांपल नेनु वाट्सएप नी ओपन चेस्तानु फ्रेंड्स वाट्सएप नी ओपन चेसी इक्कड एदैना प्रोफाइल पिक्चर नी सेट चेयडानिकि प्रयत्निस्तानु दीनि कोसम नेनु एदैना ओक प्रोफाइल पिक्चर अंटे ई प्रोफाइल पिक्चर नी సెట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ చూడండి నేను ఫుల్ సైజ్ లో ఇమేజ్ ని సెట్ చేయలేకపోతున్నాను అదే విధంగా Facebook ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ Facebook లో కూడా చూడండి చూడండి ఫుల్ సైజ్ ఇమేజ్ అనేది ఇక్కడ కనబడట్లేదు ఈ పక్క కొద్దిగా కట్ అయిపోయింది ఈ పక్క కొద్దిగా కట్ అయిపోయింది మనం ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేసి క్రాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇంత గ్యాప్ ఉంది సో మనకు క్రాప్ చేయకుండా ఫుల్ సైజ్ ఫోటోని ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అప్పుడు మీరు మధ్యలో ఉంది చూసారా స్క్వేర్ అనేసి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేయమంటుంది నేను ఇక్కడ ఈ ఇమేజ్ ని ఇక్కడ సెలెక్ట్ చేశాను కాబట్టి ఈ ఇమేజ్ ని ఇక్కడ సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇమేజ్ అనేది ఎటువంటి క్రాపింగ్ లేకుండా ఇక్కడ ఇమేజ్ అనేది మనకు కనబడుతుంది ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బ్యాక్ గ్రౌండ్ లో ఈ కలర్ ఉంది కదా ఇక్కడ ఈ కలర్ ని మీరు ఇక్కడ వైట్ చేసేయొచ్చు అదే విధంగా బ్లాక్ చేయొచ్చు ఇక్కడ బ్లర్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లర్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ ఇమేజ్ లో ఉన్న కలర్ అనేది బ్లర్ గా కనబడుతుంది ఇంకా ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి మీరు కావాలంటే డిఫరెంట్ గా సెట్ చేసుకోవచ్చు అదే విధంగా లాస్ట్ లో చూసినట్లయితే కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని కలర్స్ ఉంటాయి ఈ కలర్స్ లో మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు నేను బ్లర్ ఉండేదాన్నే యూస్ చేస్తాను ఫ్రెండ్స్ యూస్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పైన ఇక్కడ క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్ టాప్ లో ఉంది చూసారా దీనిపైన క్లిక్ చేయండి మీ ఇమేజ్ అనేది సేవ్ అయిపోయింది ఇక్కడ చూడండి సేవ్ డన్ అని వచ్చింది ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి వాట్సాప్ ఓపెన్ చేస్తాను ఇక్కడ మళ్ళీ ఇమేజ్ అనేది ప్రొఫైల్ పిక్చర్ గా సెట్ చేయబోతున్నాను చూడండి ఇక్కడ వచ్చేసింది ఈ ఇమేజ్ ని మీరు క్లిక్ చేసినట్లయితే మీరు చూడండి క్రాప్ కాలేదనుకోవద్దండి ఫ్రెండ్స్ దీన్ని మీరు ఇక్కడ సెట్ చేసి ఇక్కడ మీరు క్రాప్ చేసుకోవచ్చు చూడండి ఫుల్ సైజ్ లో మీరు క్రాప్ చేయకుండా ఫుల్ సైజ్ లో ఇమేజ్ ని మీ ప్రొఫైల్ పిక్చర్ గా సెట్ చేసుకోవచ్చు అదే విధంగా Facebook చూద్దాం చూడండి ఎడిట్ పైన క్లిక్ చేశాను సెట్ ప్రొఫైల్ పిక్చర్ ఇక్కడ మనం రెడీ చేసిన ప్రొఫైల్ పిక్చర్ ఉంది ఇంకా ఇక్కడ చూడండి మనం ఏమి ఎడిట్ చేయలేదు ఫ్రెండ్స్ ఆటోమేటిక్ గా అదే సెట్ అయిపోయింది మీరు కావాలంటే ఎడిట్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఏమి చేయలేరు అంటే ఫుల్ ఇమేజ్ సెట్ అయిపోయింది మీరు ఇక్కడ డన్ పైన క్లిక్ చేసినట్లయితే డన్ పైన క్లిక్ చేసి యూజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ ఫుల్ సైజ్ ఇమేజ్ మీ ప్రొఫైల్ పిక్చర్ గా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ ప్రొఫైల్ పిక్చర్ ని క్రాప్ చేయకుండా ఫుల్ సైజ్ లో సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్